పెన్షన్లు తొలగిస్తారని జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. టీడీపీ నేతలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. సంక్షేమ పథకాలు ఆగే ప్రసక్తే లేదని అన్నారు. 37 డివిజన్లో జరిగిన జగన్ జన్మదిన వేడుకల్లో మంత్రి శ్రీనివాస్ పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 37 డివిజన్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని పార్టీ నేత రాయన నరేంద్ర 37 డివిజన్ నాయకురాలు గోదావరి గంగా నేతృత్వంలో పేద మహిళలకు చీరలు పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాలు ప్రజల మన్ననలు పొందుతున్నాయన్నారు. పెన్షన్లు తొలగిస్తారంటూ ప్రతిపక్ష నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల వ్యవధిలోనే జగన్ హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేశారన్నారు. ఇంగ్లీష్ మీడియం చదువులు పేదలకి అందించారన్నారు. మహిళల భద్రతకు దిశ చట్టాన్ని తెచ్చారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అన్ని డివిజన్లో కూడా ప్రతి ఒక్క ప్రజానికం కూడా సంతోషంగా ఉండాలని చెప్పని, జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ప్రతి ఇంటో జరుపుకోవాలని చెప్పిన ఉద్దేశంతో మా వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతి చోట కూడా బాగా చేస్తారు. అందులో భాగంగా ఈరోజు 30 డివిజన్లో గోదావరి గంగా బాబు, అదే నరేంద్ర కానీ, రజనీ కానీ, రాంబాబు కానీ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈరోజు ముఖ్యంగా మా గోదావరి గంగమ్మ అందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమం పెట్టింది. చాలా సంతోషంగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం కూడా అదే, ప్రతి ఒక్కళ్ళు నవ్వుతూ ఉండాలా, చిరునవ్వు చూడాలని చెప్పననే తపంతో ముందుకెళ్తున్న నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడు ఈరోజు ఎన్నో పథకాలు పెట్టి పేదల ప్రతి ఇంట్లో కూడా చక్కగా చిరునవ్వుతూ ఉండాలని చెప్పని అనేక పథకాలు పెట్టుకుంటూ ముందుకు సాగుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని, తప్పకుండా నిన్ను 100 ఏళ్ళు ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగుండాలని చెప్పాను. ఎందుకంటే చాలా మంచి ఆలోచించే వ్యక్తి, ఏ ఒక్క కరప్షన్ లేకుండా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరు కూడా నువ్వు ఈ కరప్షన్ చేసావని చెప్పిన నింద కూడా లేకుండా పరిపాలిస్తున్న వ్యక్తి. అటు ఇంతకుముందు గత 5 సంవత్సరాలు అయితే కనుక అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా చంద్రబాబు నాయుడు గారు మారిపోతే ఈరోజు అటువంటి రాష్ట్రాన్ని చాలా మంచి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తూ ప్రజలకి సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు పెట్టుకొని ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి అమ్మవారి శిశులు నిండుగా ఉండాలని చెప్పిన ఈరోజు ఆయనకి మా అందరి తరఫున, మా విజయవాడ పశ్చిమ ప్రజలందరి తరఫున కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం. పార్టీ నాయకుడు రాయన నరేంద్ర, 37 డివిజన్ నాయకురాలు గోదావరి గంగా మాట్లాడుతూ జగన్మోహన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు వివరించారు. డివిజన్లో పేదలకు చీరలు పంపిణీ చేశామన్నారు. గోదావరి గంగా గారు, గోదావరి బాబు గారు, అలాగే మా ప్రెసిడెంట్ గారు, రాంబాబు గారు, అలాగే మేము అందరం కలిసి మా మినిస్టర్ గారు ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కార్యక్రమం దిగ్విజయం జరిగింది. చాలా ఆనందంగా ఉంది మినిస్టర్ గారు రావడం ఈ కార్యక్రమానికి. అలాగే పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం కానీ స్వీట్స్ కానీ ఫ్రూట్స్ కానీ అందరూ పంపిణీ జరుగుతుంది. అలాగే మిగతా నియోజకవర్గం మొత్తం మినిస్టర్ గారితో మేము పొద్దు నుంచి ఉన్నాము. అన్ని చోట్ల చాలా హ్యాపీగా ఆనందంగా చేస్తున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి 200 ఏళ్ళు, భగవంతుడు ఆ ప్రభు ఆశీర్వాదం, భగవంతుడు ఆశీర్వాదం, అల్లా ఆశీర్వాదం, అన్ని దేవుళ్ళ ఆశీర్వాదం అనుకోండి. ఈ రాష్ట్రాన్ని ఇంకా మంచిగా పరిపాలించాలి, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షతో దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. జగన్ పుట్టినరోజు చాలా చీరలు పంపిణీ చేస్తున్నాము. 100 ఏళ్ళు పంపిణీ చేస్తాం. 100 ఏళ్ళు జగన్ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకల్లో తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ పాల్గొని సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దుర్గమ్మ ఆశీస్సులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిండు 100 ఏళ్ళు వర్ధిల్లాలని దేవినేని అవినాష్ వేడుకున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 47వ జన్మదిన వేడుకలను వాడవాడలా ఘనంగా నిర్వహించారు. 24, 22వ డివిజన్, 23వ డివిజన్ వారధి సెంటర్లో జరిగిన జన్మదిన వేడుకల్లో తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ పాల్గొని కేక్ కట్ చేసి సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పుస్తకాల పంపిణీ మరియు వృద్ధులకు పండ్లు పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు జరిపారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు తూర్పు నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో జరుగుతున్నాయన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి పాలనను సాగిస్తున్నారని, భగవంతుని ఆశీస్సులతో 30 ఏళ్లపాటు జగనే ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ జన్మదిన వేడుకల్లో మాజీ కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు పాల్గొని సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో
నిర్వహించుకోవడం జరిగింది. కేవలం వేడుకలే కాకుండా సేవా కార్యక్రమాలతో ఈరోజు నియోజకవర్గంలో అన్ని డివిజన్లో కూడా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. 24, 22, 23 డివిజన్ వరకు పూర్తయింది. 22లో పెద్దలు తాజా మాజీ కార్పొరేటర్ పల్లెండు రవి గారు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ ఉప్పాల కుమారి గారు, గుండి శ్రీను గారు, బుజ్జమ్మ గారు, అదేవిధంగా సుబానీ గారు, రాజు గారు, అనిల్ గారు, అదేవిధంగా డివిజన్ పెద్దలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దేవుడు ఒక ఆశీస్సు ఉండాలని చెప్పని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పని, రాష్ట్రానికి మరింత సేవ చేయాలని చెప్పని, ఏది ఏమైనా ఆయన పరిపాలన గత 6 నెలలుగా మనం చూసేటట్లయితే రాబోయే 30 సంవత్సరాల దగ్గర ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు. ఆ ఉండేదానికి దేవుడు ఒక ఆశీర్వాదం ఆయనకు ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కృష్ణా 22 డివిజన్లో జగన్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ రోజున పండగ వాతావరణంలో ఉంది. జగన్ పుట్టినరోజు అంటే పండగ వాతావరణం, ఎక్కడ ఎన్నడూ లేని విధంగా యావద్దు రాష్ట్ర ప్రపంచం మొత్తం ఒక పండగ వాతావరణం చేసుకుంటుంది. ఆయన పెట్టిన పథకాలు చాలా బాగున్నాయి. ఎన్నెన్నో పథకాలు చెప్పిన కంటే చేసినవి ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల ఈరోజు ఇంకా వేడుకలు బాగా జరుపుకున్నారు. 22 డివిజన్లో చేశారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో భవానీ దీక్ష విరమణలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి భవానీలు వెల్లువల తరలివస్తున్నారు. భక్తి ప్రపత్తులతో గిరి ప్రదక్షిణలు గావించుకుని దుర్గమ్మను దర్శించుకుని ఇరుముడులు సమర్పిస్తున్నారు. భవానీ దీక్ష విరమణలు 4వ రోజుకు చేరుకున్నాయి. 40 రోజుల పాటు కఠోర నియమాలతో దీక్షలు పాటించిన భవానీలు దీక్ష విరమణల నిమిత్తం ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు. దుర్గమ్మను మది నిండా నింపుకుని జై భవానీ అంటూ నినదిస్తూ గిరి ప్రదక్షిణకు సాగిపోతున్నారు. గిరి ప్రదక్షిణల అనంతరం క్యూ మార్గాల ద్వారా కొండపైకి చేరుకుని దుర్గమ్మను దర్శించుకుని ఇరుముడులు సమర్పిస్తున్నారు. భవానీల సంఖ్య పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వారికి గిరి ప్రదక్షిణ మార్గంలో త్రాగునీరు, అల్పాహారాలను అందిస్తున్నారు. దీక్షల విరమణకు దేవస్థాన అధికారులు చేసిన ఏర్పాట్ల పట్ల భవానీ భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ ముందుకు సాగుతున్నారని, 6 నెలల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టిన గొప్ప నాయకుడు అంటూ వైసీపీ నేతలు ప్రశంసించారు. ప్రజాభీష్టం మేరకే సీఎం జగన్ ప్రతి అడుగు ముందుకు వేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వైసీపీ పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త పీవీపీ కార్యాలయం మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ అర్బన్ పార్టీ కార్యాలయంలో సీఎం జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు కుమార్, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్, పలువురు వైసీపీ మాజీ కార్పొరేటర్లు పాల్గొని కేక్ కట్ చేసి సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వైసీపీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజన్న రాజ్యాన్ని తలపించే విధంగా సువర్ణ పాలన అందిస్తున్నారని కొనియాడారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుర్గమ్మ ఆశీస్సులతో నిండు 100 ఏళ్లు వర్ధిల్లాలని వైసీపీ నాయకులు వేడుకున్నారు. మన ప్రీతి ముఖ్యమంత్రి గారి 47వ జన్మదినోత్సవం సందర్భంగా ఇట్లాంటి నవయుగ చరిత్ర సృష్టించే మన ముఖ్యమంత్రి గారికి ఇట్లాంటి పుట్టినరోజులు 100 జరుపుకోవాలని, అట్లాగే ప్రతిసారి ముఖ్యమంత్రిగానే జరుపుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే మా దేవినేని అవినాష్, మిగతా నాయకులు, మా తాజా మాజీ కార్పొరేటర్లకి, అట్లాగే మహిళా నాయకురాలకి, అట్లాగే డివిజన్ నాయకులకి, ప్రతి ఒక్కరికి, ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి జగన్మోహన్ రెడ్డి గారు పండుగ చేసుకోవడానికి మొట్టమొదటిది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి పుట్టినరోజు కాబట్టి అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరికీ ఈ అర్బన్ కార్యాలయం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఇదే నిశ్చితితో ముందుకు నడవాలని కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, దేశంలోనే ఒక యువ ముఖ్యమంత్రిగా ఈరోజు జన్మదిన
ఆయన की శుభాకాంక్షలు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే గత 6 నెలల్లో ఆయన చేసిన సంక్షేమ పథకాలు గానివండి అభివృద్ధి కార్యక్రమాలు గానివండి మనం గనుక చూసుకుంటే తప్పకుండా ఈ ఆంధ్ర రాష్ట్రానికి మరొక 30 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు అని చెప్పని గారా ఈ ఒక సందర్భంగా చెప్తూ దేవుడు ఆశీస్సులు ఆయనకి ఉండాలని చెప్పని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో ఆయన జరుపుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా బాబుకుమార్ గారి ఆఫీసులో కేక్ కటింగ్ కార్యక్రమం పెట్టడం జరిగింది దీనికోసం అవినాష్ గారు రావటం తర్వాత కార్పొరేటర్స్ తర్వాత మహిళా నాయకులు నాయకులందరూ కూడా దీనికి కేక్ కటింగ్ చేసి మరి ఆయనకి మరి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మరి ఏదైతే ఆయన ఆయుర ఆరోగ్యాలు మహిళా పక్షపాతి మరి దేశం మొత్తం కూడా మన ఆంధ్ర వైపు చూసే విధంగా నడిపించే ఏకైక నాయకుడు ఎవరైతే ఉన్నారో జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతా ఉంది ఎందుకంటే అటువంటి నాయకుడు ఎక్కడ కూడా దేశం మొత్తంలో కూడా లేడు మన సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా మన పార్టీ ఆఫీస్ అర్బన్ పార్టీ ఆఫీస్ లో మన బప్పన్ బావకుమార్ గారు మళ్ళీ యువ నాయకులు అవినాష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది అదే విధంగా అన్ని సంక్షేమ పథకాలు ఆయన గారు ఏదైతే మాట ఇచ్చారో నవరత్నాల్లో దానికన్నా ఎక్కువగా చేస్తున్నారు ఈ 6 నెలల్లో అదే విధంగా ఆరోగ్య ఆసరా అని చెప్పేసి పెట్టారు అది ఎంతో పేదలకు ప్రతి పేదలకు కూడా ఆరోగ్యరీత్యా కూడా ఎంతో ఉపయోగపడుతుంది అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను నూరేళ్లు వర్ధిల్లాలని ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ ప్రీతమ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తనయుడు ఆయన కంటే ఒక 4 అడుగులు ముందు వేస్తూ ఈరోజు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు మా అందరికీ అన్న లాంటి వారు అన్న జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఈరోజు విజయవాడ నగరంలో ఇంత ఘనంగా జరిపించుకోవటం చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక మంచి నాయకుడు ప్రజానాయకుడిని చూస్తున్నాం ఈ రోజున ప్రతిదీ కూడా పేదల యొక్క గురించి పేదల గురించి మధ్యతరగతి వారి గురించి ఆలోచించి నిత్యం తపన పడుతూ ఈరోజు ఏ సంక్షేమం చేసినా అభివృద్ధి చేసినా కూడా పేదల కోసమే ఆలోచిస్తూ మధ్యతరగతి వారి గురించి ఆలోచిస్తూ స్త్రీల గురించి ఆలోచిస్తూ ప్రతి వర్గాన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని ఏ కార్యక్రమమైనా చేయడం జరిగింది జననేత వైఎస్ జగన్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు 6 నెలల వ్యవధిలోనే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారన్నారు చంద్రబాబు ఆఖరి 6 నెలల్లో పసుపు కుంకుమ పెరిట ప్రజల్ని మోసగించారన్నారు జగన్ పుట్టినరోజున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా శేఖర్ రెడ్డిని మంత్రి శ్రీనివాస్ అభినందించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 48వ పుట్టినరోజు వేడుకలు 28వ డివిజన్లోని భవానీపురం శివాలయం సెంటర్లో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా రక్తదాన శిబిరం పేద మహిళలకు చీరలు వృద్ధులకు దుప్పట్లు విద్యార్థులకు పుస్తకాలు భోజన ప్లేట్లను పంపిణీ చేశారు స్థానిక వైసీపీ నాయకుడు శేఖర్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన కేక్ను కట్ చేశారు అనంతరం మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 6 నెలల పాలనలోనే తాను ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలు చేస్తున్న తీరు ప్రజల ప్రశంసలు అందుకుంటోందన్నారు తండ్రికి తగ్గ తనయునిగా పేద ప్రజల గుండెల్లో జగన్ ఎప్పటికీ నిలిచి ఉంటారన్నారు అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత జగన్దేనన్నారు చంద్రబాబు ఆఖరి 6 నెలల్లో పథకాల పేరిట పసుపు కుంకుమ అంటూ ప్రజల్ని మోసగించారన్నారు శేఖర్ రెడ్డి మిత్రబృందం నేతృత్వంలో జగన్ జన్మదిన వేడుకలు సందర్భంగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక పండగ వాతావరణం సంక్రాంతి పండగ ముందే వచ్చిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా చక్కగా చేసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆయన బర్త్డేలు ఆయన ప్రతిపక్షంలో ఉన్న ఆయన రాజకీయాలకి దూరంగా ఉన్నా కూడా చాలామంది ఆయనకి అభిమానులు చాలామంది ఉన్నారు ఈరోజు అధికారికంగా ముఖ్యమంత్రి అయ్యాక మొట్టమొదటి పుట్టినరోజు రావడంతో గత 6 నెలల పరిపాలన చూసుకుంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారి మార్కు కనబడుతుంది ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ఏ ప్రభుత్వం అయినా కానీ ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఆఖరిలో చేయాలనుకునే తత్వం ముఖ్యమంత్రి చాలామందిని చూసాం మనం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచే ప్రతి ఒక్క పథకాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా అటు పెన్షన్ను పెంచుకుంటూ చదువుల కోసం అమ్మఒడి అని చెప్పని ఉగాది నాటికి ఇళ్ల పట్టాలు పంపిణీ కానీ ఏదైతే మద్యపాన నిషేధంగా అడుగులు వేస్తున్నారో
ముఖ్యంగా చెప్పాలంటే దిశా చట్టం ఒక్కటి కాదు, భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చట్టాలు పెట్టబోతున్నారు అవి చూడాలి, అవి మనం చేయాలని చెప్పనే విధంగా వారి యొక్క పరిపాలన కనబడుతుంది. అటువంటి నాయకుడు పుట్టినరోజుని ఈరోజు మా 28వ డివిజన్లో మా శేఖర్ రెడ్డి గారు వారి స్నేహితులు చాలామంది ఆయన మెడికల్ ఫీల్డ్లో ఉన్నారు, ఫార్మా వాళ్ళు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, అందరూ కూడా చక్కగా ఒక బ్లడ్ బ్యాంకు, చీరల పంపిణీ, దుప్పట్ల పంపిణీ, పుస్తకాలు పంపిణీ, ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారు మనసులో ఏదైతే సంక్షేమ పథకాలు చేయాలని చెప్పిన భావంతోనారో అదే సేవాభావంతో చేస్తున్న మా శేఖర్ రెడ్డి గారికి వారి స్నేహితులకి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈరోజు చాలా పండగ దినం, పండగ వాతావరణం చెప్పి మీద శేఖర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా పేద మహిళలకు చీరలు, వృద్ధులకు దుప్పట్లు, విద్యార్థులకు పుస్తకాలు, ప్లేట్లు పంపిణీ చేశామన్నారు. జగన్ పాలన పట్ల ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. 2009 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు మెడికల్ క్యాంపులు, 2009 నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి మెడికల్ క్యాంపులు, పుట్టినరోజు మెడికల్ క్యాంపులు చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం డిఫరెంట్గా ఉంటుందని చీరలు, దుప్పట్లు, పిల్లలకి స్కూల్ పిల్లలకి స్టేషనరీ, బుక్స్, స్టేషనరీ, ప్లేట్లు సప్లై చేస్తున్నాం. ఒక 500 చీరలు, 200 దుప్పట్లు, 100 ప్లేట్లు, పిల్లలకి 650 మంది పిల్లలకి స్టేషనరీ సప్లై చేస్తున్నాము. ఇంత బాగా జనాలు వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. మా మంత్రి గారు వెల్లంపల్లి శ్రీని గారు కూడా మాకు మంచి సపోర్ట్ చేస్తున్నారు, వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు విజయవాడ నగర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వాడవాడలా కేక్లు కట్ చేసి రక్తదాన శిబిరం వంటి పలు సేవా కార్యక్రమాలు జరిపి సీఎంపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. భగవంతుని ఆశీస్సులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని వైసీపీ నాయకులు ఆకాంక్షించారు. 4వ డివిజన్, 17వ డివిజన్ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద జరిగిన వేడుకల్లో తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని కేక్ కట్ చేసి సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పండ్లు మరియు పుస్తకాల పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని వైసీపీ నాయకులు ఆకాంక్షించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని 15వ డివిజన్ రాణిగారి తోటలో మాజీ కార్పొరేటర్ బొడ్డు అప్పలనాయుడు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ వేడుకల్లో తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ పాల్గొని కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం వైసీపీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పేదల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. సీఎం జగన్ పేదల పక్షపాతి అని, అటువంటి సీఎం రాష్ట్రానికి 30 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగాలని వైసీపీ నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మాజీ కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు పాల్గొని ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు తూర్పు నియోజకవర్గంలో అన్ని డివిజన్లో కూడా ఆయన ఒక పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఉదయం నుంచి కూడా కృష్ణలంక 24, 23, 22 అదేవిధంగా నగర టీడీపీ మన నగర బొప్పన్ బావకుమార్ గారి ఆఫీస్లో ఈరోజు మన పుట్టినరోజు వేడుకల్లో జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం 15:16 ఆత్మీయ సమావేశం, బహిరంగ సభ, ఉదయం పూట బొడ్డు అప్పలనాయుడు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బ్లడ్ క్యాంపు ఏర్పాటు చేస్తాం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సాయంకొమ్మ వెంకటేష్ రెడ్డి గారికి, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు తంగిరాలు రామిరెడ్డి గారికి, డివిజన్ కార్పొరేటర్ అయిన దామోదర్ గారికి, మన చింతా బుచ్చిబాబు గారికి, దప్పకోటి వెంకటేశ్వరరావు గారికి, తాజుద్దీన్ గారికి, ముఖ్య వెంకటేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా 15వ డివిజన్ సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్గొనడం జరిగింది. ఏది ఏమైనా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పనులు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ఆయన చేసే కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో తప్పకుండా రాబోయే 30 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు అని చెప్పని, అదేవిధంగా దేవరొక ఆశీస్సులు ఆయనకి ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు
సీఎం ఆయన ఫస్ట్ బర్త్డే కార్యక్రమం ఇది. మేము పోయిన సంవత్సరం బర్త్డే కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో మేము కేక్ కటింగ్ చేసుకోవటం అయింది. ఆ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా, ఈరోజు ఆయన సీఎం అయిన సందర్భంగా రాణి గారి చోట్ల మన ప్రజలందరి ముందు కూడా మరి యువనాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు చూసి నేను ప్రజలకు అందుబాటులో ఉండాలి, నేను జగన్మోహన్ రెడ్డి అడుగులో అడుగు వెయ్యాలి, నా వంతు కూడా ప్రజలకు సేవని జగన్మోహన్ రెడ్డి గారితో సహా డోర్ టు డోర్ అందించాలనే ఒక ఉద్దేశంతో వచ్చినట్టు దేవుని అవినాశ్ గారిని మరి మేము స్వాగతిస్తూ ఒకప్పుడు మీకు మేము వాళ్ళకి యాంటీ అయినప్పటికి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమిద్దరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు అడిగేస్తూ మీ ప్రజలందరికీ కూడా ఆ నవరత్నాల పథకాలు అనేవి అవినాష్ గారి ద్వారా డోర్ టు డోర్ అందచేయాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు అవినాష్ గారిని తీసుకొచ్చి మరి జగనన్న చేసినట్టు దానికి ఫలితం ఏమి ఇవ్వాలని నేను ఆలోచిస్తే ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ బాగుంటుంది ఆయన ఫలితానికి అని చెప్పి ఉద్దేశంతో ఈరోజు మేము ఇక్కడ ఒక 40-50 మంది కుర్రాళ్ళతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 15వ డివిజన్లో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఇవాళ బ్లడ్ ఎవరైతే ఇవ్వడానికి ముందుకు వచ్చారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 366 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజా సమస్యలపై తెలుసుకొని నవరత్నాలు పథకాలు పెట్టాడు. ఈ నవరత్నాలందరూ అన్నీ కూడా ఈ గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్కరు కూడా జారుతాయని కూడా మేము ఆశిస్తున్నాం. ఇవాళ ఈ బ్లడ్ డొనేషన్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను తూర్పు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలో కేక్ కటింగ్లతో పాటు పండ్లు పంపిణీ మరియు క్లాత్ బ్యాగులు పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు జరిపారు. మనసున్న ముఖ్యమంత్రి మరో 30 ఏళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ ఆకాంక్షించారు. విజయవాడ నగరంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో పలు డివిజన్లలో కేక్ కట్ చేసి పుస్తకాల పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాలు జరిపారు. ఈ వేడుకల్లో నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ పాల్గొని కేక్ కట్ చేసి సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో వాడవాడలా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు పండుగ వాతావరణంలో జరపడం సంతోషకరమన్నారు. ముఖ్యమంత్రి పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ మనసున్న ముఖ్యమంత్రిగా ప్రజల మన్ననలు పొందారని కొనియాడారు. ముఖ్యమంత్రి భగవంతుని ఆశీస్సులతో 30 ఏళ్ల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావాలని వైసీపీ నేత దేవినేని అవినాష్ ఆకాంక్షించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.